న్యూస్ అరైవల్ 7 న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుండి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తూ జై మాదిగా సేవా సంఘం రాష్ట్ర పర్యటనలో భాగంగా దర్శి నియోజకవర్గం దొనకొండ మండలంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం జరుగుతుంది. మాదిగా మాదిగ ఉపకులస్తులు అందరికి కూడా ఒకసారి గుర్తు చేస్తూ జై మాదిగా సేవా సంఘం ఫౌండర్గా ఒకసారి ఈ ప్రకాశం జిల్లాలో ఉండంటే మాదిగా మాదిగ ఉపకులస్తులు అందరికి కూడా పిలుపునిస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవడానికి మరి ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది అనే విషయాన్ని ఒకసారి మీ అందరికి కూడా తెలుపుతూ ఒకసారి రాష్ట్రంలో దళిత పథకాలు 27 దళిత పథకాలు తీసేసిన ఘనత వైసీపీ పార్టీది. అదేవిధంగా కార్పొరేషన్లు అంటూ మాదిగా మాలా కార్పొరేషన్ రెల్లి కార్పొరేషన్లు ఇచ్చి కార్పొరేషన్లో నిధులు లేకుండా చేసిన ఘనత వైసీపీది. అదేవిధంగా రాష్ట్రంలో మాస్కు అడిగిన కారణానికి పిచ్చివాడిని చేసి చంపేసి డాక్టర్ సుధాకర్ను చంపిన, అదేవిధంగా మనిషిని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే కూర్చోబెట్టుకొని దళితుల్ని ఏ విధంగా చూస్తున్నారన్న విషయాన్ని ఈరోజు మాదిగా మాదిగ ఉపాస్తులు గుర్తుపెట్టుకోవాలని కూడా ఈరోజున అట్లా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో మాదిగా మాదిగ ఉపకులస్తులు దళితులపై జరుగుతున్న దాళ్ళు, ఈరోజు ఎస్సీ అట్రాసిటీ కేసులు ఫాల్సీలు, మరి దళితులపై జరుగుతున్న దాళ్ళు, మరి డాక్టర్ సుధాకర్ కాడి నుంచి ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ ఇచ్చిన అనంతబాబు వారికి కూడా ఏ విధంగా వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా దళితులకి ఏం న్యాయం చేసింది అన్న విషయాన్ని ఈరోజున పత్రిక విలేకరుల సమావేశంలో అడుగుతున్నా. అందుకనే ప్రకాశం జిల్లాలో ఉన్నంటి మాదిగా మాదిగ ఉపకులస్తులు అందరికి కూడా ఒకసారి పిలుపునిస్తూ వర్గీకరణ రావాలంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాం. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటేనే మనకు వర్గీకరణ సాధ్యమని కూడా ఈరోజున మాదిగ ఉపకులస్తులకు పిలుపునిస్తున్నాం. ఈ రాష్ట్రంలో మంచి జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. లేదు, రానున్న 13వ తేదీన వచ్చే లోపల మీరు మంచి మనిషికి ఓటేయాలనుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నంటే ప్రకాశం జిల్లాలో ఉన్నంటే ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి గారికి, దర్శి నియోజకవర్గం గొట్టిపాటి లక్ష్మి గారికి, అదేవిధంగా 7 నియోజకవర్గాల్లో ఉన్న టీడీపీ జనసేన బీజేపీ పార్టీ అభ్యర్థులు ఎవరైతే నిలబడ్డారో వారికి మాదిగా మాదిగ ఉపకులస్తులు అందరూ కూడా ఓటేసి గెలిపించాలని, రానున్న రోజుల్లో వచ్చే లోపల ఈ యొక్క జిల్లాలో ఎలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని గత 5 సంవత్సరాలుగా ప్రజలకి చెబుతూ మోసం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని మనం ఇక్కడి నుంచి కూడా ఈ జిల్లా నుంచి క్లీన్ ప్లోట్ గా చేసేసి, అంటే క్లీన్ చేసేసి వైసీపీని బాయ్ బాయ్ వైసీపీ అనే విధానంగా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన అందరికి మాదిగా మాదిగ ఉపకులస్తులు అందరికి కూడా పిలుపునిస్తున్నాం. మంచి జరగాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాం, వర్గీకరణ సాధించుకుందాం అంటూ నా పేరు కొదవల బెంజమిన్, జై మాదిగా సేవా సంఘం ఫౌండర్ని. జై భీం, జై మాదిగా. నవేంద్ర మాదిగ చర్మగాళ్ళు డప్పు కళాకారుల పోరాట సమితి తరఫున
ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో దళితులపై జరుగుతున్నటువంటి దాడులు, దళితులను అనగదొక్కడం చూస్తున్న పరిస్థితులను గమనిస్తున్నాం. నవరత్నాలు అనే పేరుతోటి, అందరి సమానం అనే పేరుతోటి, కులం లేదు మతం లేదనే ఉద్దేశంతో ఏదైతే ఎస్సీలకు రావాల్సినటువంటి సొంత నిధులైన ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను ఆ ఎస్సీ ఎస్టీలకు దక్కకుండా అందరికీ పంచే విధానాన్ని తీసుకొచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డిది. దళితులంతా ఏకమయ్యి దళితులకు రావాల్సినటువంటి రాయితీలు రాకుండా దళితులకు వచ్చినటువంటి సప్లాన్ నిధులను దారి మళ్లించి మాదిగ చర్మకాలకు డప్పు కళాకారులకు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులను కూడా ఇతరత్ర నవరత్నాలకు వాడి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపేందు వరకు కూడా ఈ అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నిద్రపోకుండా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. మే నెల 13వ తేదీన జరగనున్నటువంటి పోలింగ్ తేదీలో ప్రతి ఒక్కరు కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, మన దర్శి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుట్టుపాటి లక్ష్మి గారికి సైకిల్ గుర్తు మీద మన అమూల్యమైన ఓటును వేసి వారికి అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ఈ యొక్క మండలంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఏకతాటి మీద నిలబడి వీరిరువురిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉంది కనుక వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకొని మనము వీళ్ళిద్దరిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేదానికి. మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.